గవర్నమెంట్ ఎంత ఫెయిల్ అవుతాంది అంటే చిన్న నిదర్శనం నిదర్శనం ఏమంటే మా ఊర్లో స్టాచ్యూలు పెడుతుంటే 21 ఆరో నెలలోనే అందరికి రాశం ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు లోకల్ ఎస్ఐ సిఐ కమిషనర్ ఎంఆర్ఓ కలెక్టర్ అందరికి రాసి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 22 సార్లు రాసినాం కలెక్టర్ గారికి అయితే పర్సనల్ గా 4 సార్లు అందరు కౌన్సిలర్లపై కలిసినారు ఎట్టొదంటే ఇవంతా దున్నపోతుందేమో అంటారే అదే పరిస్థితి నేను ఈ రోజు వాట్ దిస్ ఆఫీసర్స్ ఆర్ డూయింగ్ అనేది మెయిన్ పాయింట్ ఇదే పెద్దది కాదు పాయింట్ ఒక పెట్టుకుంటూ పెట్టుకుంటాడు ఉంటే ఉంటది అది వేరే కథ ఒక చిన్న విషయానికి కూడా ఒక ఎమ్మెల్యేకి భయపడుతున్నారంటే ఇస్ నెక్సిబుల్ ఈ బుద్ధ అనంతపూర్ లో మొత్తం తీసి పారేస్తున్నారు ఎందుకు ఎన్హెచ్ లో ఉండకూడదు 6 ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఎవరు పెట్టకూడదు చేయకూడదని అంటే బేకాదారు చేస్తారా వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పోతారా వీళ్ళు పోయినా కానీ భయం లేదు దేర్ ఆర్ పీపుల్ టు సేవ్ దెమ్ ఇన్ ద హయ్యర్ దీంట్లో ఎన్ని రోజులు ఇంత అన్యాయం చేస్తారు ప్రతి చిన్నదానికి పైనుంచి ప్రెజర్ ఏం ప్రెజర్ ఏ మీరేమి ఐఏఎస్ ఐపీఎస్ మేమందరూ కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలన్నా కానీ ఇప్పుడు ఎట్లుందంటే వేర్ అసెండ్ ఆఫ్ యూ ప్లీజ్ వై ఎందుకు ఇంత భయపడుతున్నారు ఇక్కడ కాదు ఇంకో పోస్ట్ అక్కడ కాదు ఇంకో సర్టికి మీ దగ్గర సఫ్ ఉందండి బట్ సమ్వేర్ సంథింగ్ ఇస్ రాంగ్ మీరు చేసే పనులన్నీ ఫ్యూచర్ సిటిజన్స్ కు చాలా బాధాకరం సరే ఈ బుద్ధి మీరు ఇట్లా చేసిపోయారు రేపు కూడా చెడ్డ చేసిపోతే ఎట్లా యు హ్యావ్ టు చేంజ్ ప్లీజ్ చేంజ్ ఆ స్టాచ్యూ గురించి చెప్తాను ఒక అనామకుడు మా నాన్న 4 ఇయర్స్ హి హస్ బీన్ టు జైల్ ఇన్ రాయవేలూర్ జైల్ యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ హి వాస్ 2 టైమ్స్ ఎంపీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్సీ నాకు కూడా పెట్టాలని నాకు వచ్చారు చాలా మంది పెట్టాలని నేను ఒకటి చెప్పిన నేను పెట్టాను వాడు నాకు సరిపోయినాడు ఆ కులిపోయిన వంకాయలు ఉర్లగడ్డలు వేస్తాడు రాత్రిపూట లేదంటే చెప్పుల్లో చేస్తాడు లేదంటే కృష్ణాలంతా పూస్తాడు ఐ డోంట్ వాంట్ టు సీ మై ఫాదర్ లైక్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈయన అసలు అనామకుడు అనామకుడే ఫ్రాక్షనిస్ట్ ఎంత దౌర్భాగ్యం అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నీ సొంతం చేతులతో ఓపెనింగ్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోలేని దౌర్భాగ్యం ఇది సార్ నువ్వు ఓపెన్ చేసుకున్నావు ఏమో నాకు తెలియదు కానీ యు ఆర్ ఇన్సల్టెడ్ యువర్ ఫాదర్ వాళ్ళ నాన్నను ఈ రోజుతో ఇన్సల్ట్ చేసినాడు అది సరిగ్గా కాలే 24 గంటలు తాగి తూలే వ్యక్తితో మీ నాన్నకు ఒక దండ ఇప్పించినావు సార్ యు ఆర్ కిల్డ్ యువర్ ఫాదర్ టుడే లేని భ్రష్టు పడుచున్నావు మీ నాయన నువ్వు కనీసం అక్కడికి వచ్చినావా అసలుకు ఓపెనింగ్ అంటే గ్రాండ్గా ఉంటుంది భజంత్రీలు అన్నీ పెట్టి ఒక మంచి ఇద్దరు ముగ్గురు స్పీకర్లు వచ్చి మీ నాన్న పొగిడి ఈయన అందుకే తప్ప ఈ స్టాచ్యూ పెట్టినామని కానీ నీ కర్మ ఎందుకు మీ నాన్న పొగిడి దానికి ఏంటిది లేదు అందుకే ఒక అనామకుడు తాగి తమ్మరాడుతాడు చూడే అంత దండ లభించినావు నాకు తెలుసు నువ్వు ఎందుకు లభించినావు దండలు హైకోర్టుకు పోతారేమో ఆల్రెడీ ఇట్ హస్ బీన్ ఓపెన్ సార్ అని
పిచ్చోడా నీకు తెలుసో తెలియదో స్టాలిన్ అంటే ఎవరో తెలుసా కంబైండ్ యుఎస్ఎస్ఆర్ పెంచి పోషించిన గాంధీ లాంటోడు బట్ ఈజ్ ఎ రఫ్ మ్యాన్ దేర్ ఏమైంది 860 స్టాచ్యూలు ఉన్నాయి అనివి ఆయనవి ఏం చేస్తారు గొలుసులతో పీకి కిందికేసి తలలు పలగొట్టి చేతులు పలగొట్టి అలాంటి మా వ్యక్తికే జరిగింది ఎప్పుడు మీకు ఇంకోటి తెలుసలేదో చెడ్డిగారు మెడ్రాస్కు లెనిన్ స్టాచ్యూలు వచ్చినాయి యాజ్ ఎ స్క్రాప్ వాళ్ళ లాస్ట్కు ఆయన స్క్రాప్గా అన్న పని చేసినాడు మీ నాయనకు అది కూడా ఉండదు ఏమనుకుంటున్నావు విర్రవీత అన్నవా ఓపెనింగ్ అంట సిగ్గులే ఒక మంచి ఇది చేసేటప్పుడు ఎట్లుండాలా బాజాభద్రిలో ఏదో ప్యాకెట్లో కనీసం ఒక స్వీటు ఒక కారన్న లేదా అసలు బౌడి లేదు పైన లేదు ముందరంతా ఎట్లుంది గలీజ్ బలీజ్గా అంటే నీ ఉద్దేశం ఏమి ఏదో చేసుకోవాలా చేసుకో చేసుకుని ఏం చేసుకుంటావు అనామకుడే మీరు ఆయన నువ్వు కూడా అనామకంగా చేసినావు ఏడన్న ఫంక్షన్ అంటే ఎట్లుంటుంది ఏడ బోర్డు ఉందా మీరు ఆయన జరగల ఎవరు ఓపెన్ చేసినారు ఎప్పుడు చేసినారు ఈయన ఎప్పుడు పుట్టాడు ఇవన్నీ రాసి ఉంటారు ఆడ సర్దార్ సుబ్బరాజు గారు ఉన్నారు చూడు ఈ దిక్కు ఆ దిక్కు నాలుగు దిక్కులు దండిగా రాసిన హిస్టరీ హిస్టరీ ఉన్న వాళ్ళకి రాస్తారు మీ ఆడికి ఎట్లా హిస్టరీ లేదు ఇంకేమని రాస్తారు పలకనిందా అందుకే అంత అన్యాయం చేయించుకుంటాం వెరీ సాడ్ ఒక నువ్వు బాధపడతావు లేదో కానీ నేను నిజంగా బాధపడతానా మీ నాయన విషయంలో ఇంత దుర్భారంగా చేసుకునేవా ఒకవేళ ఫీల్ కావచ్చేమో అయిపోయింది అయిపోయింది అని ఎంత అయిపోయింది ఒక అనామకుడిని నువ్వు అనామకంగానే చేపించినావు నువ్వు అనుకోద్దు ఏదో నువ్వంతా బాగా చేసినావు లేదమ్మా చేయలే అనామకుడిని ఒక అనామకుడి చేతి ద్వారా ఒక తాగుబోత ద్వారా నువ్వు ఒక గార్లెండ్ వేసినావు ఇంకా మళ్ళీ అవతల చూసిన వాళ్ళంతా రిఫ్రాప్ అవుతుంది ఫోటోలు కావాలా ఒక్కడికన్నా నాడిన సింగిల్ కౌన్సిలర్ వద్దే నువ్వు పట్టుబట్టి చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు ఆహా ఇవ్వదు ఇందిరాగాంధీవి అందరు తీసేస్తారు రాజశేఖర గారు కూడా తీసేస్తారు ఎన్హెచ్ అందరు అంతకన్నా పలుకుబడింది అని మీ నాయన పలుకుబడి అంట ఏదో పుణ్యాన్ని ఎమ్మెల్యే అయినావో అందుకే చెప్పేది మంచోళ్ళు పక్కన పెట్టుకో రూల్స్ రెగ్యులేషన్స్ చదువుకో మొరట ఏం మొరట నువ్వు మొరట కూడా కాదు నువ్వు మొరట కూడా కాదు చేతగానుడు చేతలు అయింటే బాగా అంత పైన కింద అన్ని రాపించి చేసి పైపులన్నీ వేపించి చుట్టూ ధైర్యంగా చేయాల్సింది రే నువ్వు ధైర్యంగా చేయాల్సింది అప్పుడు అనుకోద్దు ఓహో పర్వాలేదని నువ్వు పెద్ద భయస్సుడివి కనీసం మీ నాయన బొమ్మను ఇనాగ్రేట్ చేసుకున్న పరిశ్రమ ఉన్నావు నేను కలెక్టర్ గారికి చెప్తున్నా నాకు జరిగింది ఏమి లేదు ఎందుకు మీరు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకుంటున్నారు టు సేవ్ అస్ టు సేవ్ ద లా యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ వెరీ సారీ కలెక్టర్ అమ్మగారు చాలా సారీ అండి నేను ఎప్పుడు ఎవరిని అప్రోచ్ కాను నేను నీకు ఫోన్లో ఏం చెప్పినాను మేడం ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఈ చర్యానని చెప్పిన అంటే యువర్ ఇంట్రెస్టెడా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వెదర్ పుట్ ఇట్ ఆర్ త్రో ఇట్ వన్ డే ద పబ్లిక్ విల్ త్రో ఇట్ కంటే నాకు కోర్టు కింద చేయాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంత బాగుంటే ఏంటిది ఐఎమ్ వెరీ సారీ యువర్ బిగ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ టూ దట్ ఈస్ యువర్ లేడీ షూడ్గా ఉంటాం అనుకున్నా నో మేడం ఐ వెరీ సారీ ఐ నెవర్ థాట్ యు ఆర్ లైక్ దిస్ ఇంత చిన్నదానికి ఇంత చేతగాక ఉంటారనుకోలే వెరీ సారీ ఫర్ ద కలెక్టర్ బ్రేవ్గా ఉండండి
బీదోళ్ళు సాకండి, బీదోళ్ళు చేయండి, ప్రతిదీ అంతే. ఏది రాసినా దానికి రిప్లై ఉండదు. కబ్జా చేసిన భూములు కూడా రిప్లై లేదు. ఇంకేంటి, ఎందుకు మీరు ఈ కంట్రీని సేవ్ గార్డ్ చేసేది మీరు? ఐ డోంట్ థింక్ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇది సేవ్ గార్డ్ కాదు, విల్ గో ఫర్ డాగ్స్. రైట్, థ్యాంక్ యూ. నేను డబ్బులు ఖర్చు పెట్టుకో, రూపీ చూడండి చూడండి, ఆ డబ్బులే ఖర్చు పెడితే కిందికి పడుతుంది. 10 లక్షలు 15 లక్షలు ముందు పంపించాలి డీడీ. Failure of the government, IAS and IPS. It's nothing. It's nothing. తొత్తులై పోయినారు కాబట్టి అది చేసుకున్నాడు. తొత్తులు తొత్తులైనారు కాబట్టి అది చేసుకున్నాడు. అది ఏమే, వాడు నాన్నదాన్ని పడుస్తాడు, ఒక దండ వేసుకోలేకపోయినాడు అంటే అర్థమేమే, ఎవరే కవర్డ్ పిరికొడు. ఒక మిగతా దూకుంటానే వాడు ఇంటికాడ అయిపోయి బాగా చేస్తాయని తిరిగి ఇవ్వబా తింటారు ఊర్లో. ఏది ఇంత దొంగగా చేపించుకున్నాడని ధైర్యపడి చేపించుకోవాల్సి నీకు కవర్డ్ అంటే తెలియదు, పిరికోడివి, మళ్ళీ ఇదొక ప్రాబ్లం నాకే. నీకు అది తెలియదు, ఆ రూలు తెలియదు, ఆ రెగ్యులేషన్ తెలియదు, ఏమనంటే నాకు చదువు లేదు అంటావు. తప్పు ఏముంది, చదువు లేనివాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి వాటి పెట్టుకో, బాగా చెప్తారు రూల్స్ రెగ్యులేషన్స్. ఏం నాకు అన్నీ తెలుసానే, నేను పక్కన కూర్చోబెట్టి ఇంటా స్వామి, నాకు రష్యా లెటర్ తెచ్చింది లెనిన్ పోయినానంటే అప్పుడెప్పుడో చదువుకోండి. ఆ చండీగఢ్ పెద్ద పేపర్ వస్తే బతుకుండింది, నీకు యాదిలే, ఏడ భూమి ఉంది, ఏడ కాంట్రాక్ట్ ఉంది, నీకు అవన్నీ తెలుసు స్వామి. అది మీ ఇష్టం, నేను ఓపిక ఉంది చేసుకుంటే ఇదే వద్దు. రైట్, థ్యాంక్ యూ. దట్ ఫెలో హస్ నాట్ ఈవెన్ పుట్ ఎ పేపర్ ఇన్ ద ఆఫీస్, ఎనీ ఆఫీస్, ఎనీ ఆఫీస్. యూదుల స్టాచ్యూలు ఉన్నాయి, వాళ్ళు అప్లికేషన్ చేసిన ఏముంది, ద రిజెక్షన్, దే హావ్ రిజెక్టెడ్ ఇట్ ఇన్ రైటింగ్, ఇన్ రైటింగ్ దే హావ్ గివెన్ రిజెక్షన్. This is nothing. Officer's failure. Officer's failure. I personally went, sent my counselors 5 times, written a letter to all the officers more than 15 to 20 times. Nothing has come out. Not the politicians. You are the people who are spoiling the politics. Maybe edartha chestanu. నో, ఐఎమ్ వెరీ సారీ. ఇంతకుముందు మేము పవర్లో ఉన్న మాకు 60 చేసేవాళ్ళు, అక్కడ 40 చేసేవాళ్ళు, ఇప్పుడు 120 చేసుకొని 6 నెలలకు 7 నెలలకు తీసి పారేసి ఆడేస్తాను. చూడు మా పోలీస్ ఆఫీసర్ ఏమైనాడు, ఎంత స్మార్ట్ ఆఫీసర్, ఎంత మా స్మార్ట్ ఆఫీసర్, అట్లా ఆఫీసర్ తీసేసిన